చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు అందించారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేలా పవన్ కళ్యాణ్ అన్నారు, ప్రజలు తనని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికలు రాష్ట ప్రజల భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఎన్నికలని జనసేనాని తెలిపారు. ప్రజలు జగన్ మోసపూరిత హామీలకు లొంగొద్దని, జగన్ లాంటి అవినీతి పరుడు ఇచ్చే డబ్బులకి ఆశపడొద్దన్నారు. ఇప్పుడు డబ్బులకి ఆశపడితే 5 సంవత్సరాలు నరకంలో బ్రతకాల్సి వస్తుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని సేనాని గుర్తు చేశారు. ఏపీ సీఎం అవినీతి, అక్రమాలు, రౌడీజాన్ని ప్రజలు గమనించారన్న పవన్, రానున్న ఎన్నికల్లో జగన్ ని చిత్తుగా ఓడించి కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ సర్కార్ని గద్దె దించేందుకు తమ పార్టీ నేతలు పలు ప్రాంతాల్లో సీట్లను త్యాగం చేశారని గుర్తు చేశారు. సీట్లను త్యాగం చేసిన జనసేన నేతలకు కూటమి ప్రభుత్వం రాగానే తగిన గౌరవం ఇస్తామన్నారు. దీంతో పాటు తన కోసం సీటుని త్యాగం చేసిన వర్మకు సైతం తగిన గౌరవం ఇస్తామని పవన్ స్పష్టం చేశారు. ఉప్పాడలోని వారాహి విజయభేరి సభలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనపై ఎవరు పోటీ చేసినా తన పోటీ జగన్తోనే అన్నారు. జగన్ పాలనకి చరమగీతం పాడతామని పిలుపునిచ్చారు. వైసీపీ అనేది ఒక కట్లపామని విమర్శించారు. జగన్ ప్రభుత్వం యువతకి మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా బలమైన నాయకులు వారు కొంత త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం, చాలా ఒక 30-40 నియోజకవర్గాలు, మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ఉన్న ప్రజా సమస్యల మీద, అలాంటి వ్యక్తి వర్మగారు త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నాం అది. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని, దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారి మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.